ఇక కాసేపట్లో సిఈసిని ఏపీ సిఎస్ డీజీపీ కలవనున్నారు. ఏపీలో జరిగిన ఘర్షణలపై వివరణ ఇవ్వనున్నారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ను సిఈసి ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసినట్లుగా ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సిఈసికి నివేదించినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. సిఈసీ సమన్లతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమై చర్చించింది. ఏపీసీఎస్తో డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలోని వివరాలను సిఈసీకి వివరించనున్నారు. ఈ క్రమంలో ఏపీసీఎస్, డీజీపీ ఢిల్లీ చేరుకున్నారు. ఇక కాసేపట్లో సిఈసీని కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో, హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ అధికారుల మీద. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ బీజేపీని పిలిపించారు. మరి ఇద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లోనే కేంద్ర ఎన్నికల కమిషన్ తో సమావేశం కాబోతున్నారు. అయితే అసలు ఎందుకు జరిగినాయి, ఎన్ని ప్రాంతాల్లో జరిగినాయి హింసాత్మక ఘటనలు, ఆ ఘటనల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకంగా ఇక్కడ ఈ హింసాత్మక ఘటనలు ఆపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కొన్ని, మరి కేంద్ర ఎన్నికల కమిషన్ అడిగిన దానికి మొత్తంగా కూడా ఒక రిపోర్ట్ ని ప్రిపేర్ చేశారు. రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్ ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్పించి ఎన్నికల కమిషన్ వీటిని పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది నిర్ణయిస్తుంది. అయితే దీనికి ముందుగా చూసుకున్నట్టుగా మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పంపించినటువంటి పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా ఇద్దరు కూడా ఈ పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘటనల మీద, అలాగే అనంతపూర్, తాడిపత్రి, ఇక గుంటూరు, నరసరావుపేట వంటి ఈ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటించి అసలు ఏం జరిగింది, ఎందుకు హింసాత్మక ఘటనలు ఏర్పడ్డాయి అన్న సంఘటనకు సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక సమర్పించారు. ఆ సమర్పించిన తర్వాత నివేదికను పరిశీలించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇక డీజీపీకి, అలాగే చీఫ్ సెక్రటరీకి సమన్లు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసేందుకు బయలుదేరారు. మరి కొద్ది సేపట్లోనే ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ని ఢిల్లీలోని నిర్వచన సదనంలో కలవబోతున్నారు. కలిసి ఎందుకు జరిగిన ఘటనలు, ఎందుకు ఎలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, అలాగే ఏం చర్యలు తీసుకున్నారు హింసను ఆపడానికి అనే అంశాలపై చర్చిస్తారు, ఒక నివేదికను సమర్పిస్తారని చెప్పి తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఫుల్ బెంచ్ ముందు హాజరవుతున్నారు డీజీపీ, చీఫ్ సెక్రటరీ. మరి బీజేపీ చీఫ్ సెక్రటరీ ఏం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.